ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 9వ రోజుకు చేరుకుంది. 9వ రోజు వంటవార్పు కార్యక్రమంతో తమ నిరసనను తెలియజేశారు. మొదటగా ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాసరెడ్డికి నివాళులు అర్పించి అనంతరం ధర్నా చౌక్ వద్ద నల్ల బ్యాడ్జీలతో వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం జేఏసీ జిల్లా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం కోసం అనేక పోరాటాలు చేసిన మనం తెలంగాణలో హక్కుల సాధన కోసం మరో ఉద్యమం చేయాలని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు అన్ని వర్గాల మద్దతు ఉందని, ఎవరూ అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. ఈరోజు వంట వార్పు కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఈ తెలంగాణ పోరాటంలో కూడా మనం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు రోజొకటి చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా నేను కోరేది మన ఆర్టీసీ కార్మికులకు, ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే, మనం పోరాటం చేస్తున్నాం, మనం పోరాటం చేసి మన హక్కులను సాధించుకోవాలని తప్పించి ఇట్లా ప్రాణాలు తీసుకోవడం సరైనది కాదు. ఇటువంటి దాన్ని ప్రోత్సహించద్దని కూడా నేను తెలియజేస్తున్నాను. మనకు అందరూ కూడా సకల జనుల మద్దతు మనకు ఉన్నది. ఇప్పటి వరకు 2 తెలంగాణ పోరాటాలు చేసినాము, ఇది 3వ తెలంగాణ పోరాటం అనుకుందాం. మన హక్కుల సాధన గురించి ఇంతకుముందు జయశంకర్ సార్ కూడా చెప్పడం జరిగింది. మనం తెలంగాణ సాధించుకున్నట్టు ఒక ఎత్తు అయితే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఫలితాలు సాధించడానికి మళ్ళీ ఇంతకంటే పెద్ద పోరాటం చేయవలసి వస్తుందని చెప్పడం జరిగింది. కాబట్టి మనం ప్రాణాలు వదులుకోవడం కాదు, ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీసే విధంగా మనం పోరాటం చేయవలసిన అవసరం ఉన్నదని చెప్పేసి నేను తెలియజేస్తూ, మిత్రులందరికీ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఎటువంటి ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ప్రతి వార్త ప్రజల పక్షం, ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక. వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఈ వీడియో క్రింద తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా మా ఛానల్ను వీక్షిస్తున్న అతిథులైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.